హాయ్ ఎవ్రీవన్ టుడే కాన్సెప్ట్ ఈజ్ మీలే మిషన్ సో బిఫోర్ కాన్సెప్ట్లో ఆల్రెడీ మోర్ మిషన్ గురించి చూసాం సో మోర్ మిషన్ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మిషన్ సో ఈ బోత్ కూడా ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ కాంబినేషన్లో మనం తీసుకునే కాన్సెప్ట్స్ మోర్ మిషన్ అండ్ మీల మిషన్ సో మోర్ మిషన్లో మనం సిక్స్ టపుల్స్ తీసుకున్నాం మ్యాథమెటికల్ ఫంక్షన్లో సేమ్ ఇక్కడ ఎన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్లో ఎన్ని టప్పుల్స్ వస్తాయి డయాగ్రామ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అండ్ మూర్ మిషన్కి ఎలా రిప్రజెంట్ చేస్తాం మీల మిషన్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం కంపల్సరీ మనం తీసుకోవాల్సింది విత్ అవుట్పుట్ విత్ ఔట్పుట్తో తీసుకోవాలి కాబట్టి ఆ విత్ విత్ట్పుట్తో మీల మిషన్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం సో ఐ కెన్ డిఫైన్ ఫస్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ సిగ్మా సారీ డెల్టా transition function lambda and q naught. so ila manam tis mathematical function the first one q is same as more mission this kunna set of states and sigma represents input symbol and here q naught is the initial state and Delta is the output symbol and lambda is the transition function that is q with one symbol is going to the another state. So, and the last one lambda it is the output function. So, this is output. ఫంక్షన్ ఇది మనం టోటల్గా తీసుకున్న టపుల్స్ టోటల్ మనం సిక్స్ టపుల్స్ తీసుకున్నాం ఈ సిక్స్ టపుల్స్ని యూజ్ చేస్తూ మనం ఒక డయాగ్రామ్ విత్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని మనం మోర్ మూర్ మిషన్లో ఎలా అయితే చూసామో సేమ్ అలాగే మీలే మిషన్లో ఎలా చేయాలనేది చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్ మోర్ పాయింట్ మోర్ మిషన్లో ఎన్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ స్ట్రింగ్ వచ్చేసరికి ఎన్ ప్లస్ వన్ అనేది గెట్ చేసుకున్నాం అంటే మనం ఫైవ్ స్ట్రింగ్స్ ఇన్పుట్ స్ట్రింగ్స్ ఫైవ్ నెంబర్స్తో తీసుకుంటే సిక్స్ రికార్డింగ్ అవుట్పుట్ స్ట్రింగ్ అవుట్పుట్ స్ట్రింగ్ అనేది మనం గెట్ చేసాం బట్ హియర్ మీలే మిషన్కి వచ్చేసరికి మనం ఎంత అయితే తీసుకుంటున్నామో సేమ్ అవుట్పుట్ స్ట్రింగ్ కూడా అంతే రావాలి అంటే ఎన్ ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటే ఎన్ అవుట్పుట్ స్ట్రింగ్ అనేది మనం గెట్ చేసుకుంటాం సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మూర్ మిషన్ అండ్ మీలే మిషన్ సో ఇప్పుడు మూర్ మిషన్లో నేను తీసుకునే డయాగ్రామ్ వచ్చేసరికి క్యూ నాట్ Q1 and Q2. So e three states lo so the initial state is Q naught. So Q naught nunchi Q1 key వన్ బై వై సో ఇక్కడ టోటల్గా మనం తీసుకున్న ఈ స్ట్రింగ్లో క్యూ నాట్ నుంచి జీరోతో పాస్ అవుతున్నాం క్యూ నాట్ నుంచి వన్తో పాస్ అవుతున్నాం క్యూ వన్ నుంచి జీరోతో పాస్ అవుతున్నాం క్యూ వన్ నుంచి వన్తో పాస్ అవుతున్నాం క్యూ టూ నుంచి జీరోతో ట్రావెల్ అవుతున్నాం క్యూ టూ నుంచి వన్తో ట్రావెల్ అవుతున్నాం ఓకే సో ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి పాస్ అయ్యేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేసాము విత్ అవుట్పుట్తో రిప్రజెంట్ చేసాం సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సిషన్ హ్యావింగ్ ద అవుట్పుట్ బట్ మూర్ మిషన్లో ఎలా తీసుకున్నాం ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ ద ఇండివిజువల్ అవుట్పుట్ అంటే క్యూ నాట్కి ఒక అవుట్పుట్ ఉంది క్యూ వన్కి ఒక అవుట్పుట్ ఉంది క్యూ టీకి ఒక అవుట్పుట్ ఉంది బట్ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ స్టేట్స్కి మాత్రమే అవుట్పుట్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కి ఒక అవుట్పుట్ అనేది మనం తీసుకున్నాం సో దట్ ఈస్ ద వన్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ మోర్ మోర్ మిషన్ అండ్ మిల మిషన్ సో ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లో టోటల్ టపుల్స్ గురించి చూద్దాం ఫస్ట్ క్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్టేట్స్ దట్ ఈస్ క్యూ నాట్ క్యూ వన్ అండ్ క్యూ టూ ఇవి మనం తీసుకున్న టపుల్స్ నెక్స్ట్ సిగ్మా దట్ ఈస్ సింబల్స్ జీరోకామా

సో నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ తీసేసుకున్నాం అండ్ అవుట్పుట్ ఫంక్షన్ ఓకే సో అంటే మనం ప్రాసెస్ చేసిన తర్వాత తెలుస్తుంది సో దీని నుంచి మనం ఒక స్టేట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది గివెన్ స్టేట్స్ దట్ ఈస్ క్యూ నాట్ క్యూ వన్ అండ్ క్యూ టూ మనం తీసుకున్న ఇన్పుట్ సింబల్స్ జీరో అండ్ వన్ యాక్చువల్గా అంటే మనం మూర్ మిషన్కి వచ్చేసరికి జస్ట్ నార్మల్ జీరో వన్ దానికి సంబంధించిన అవుట్పుట్ కానీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సిషన్ హావింగ్ ద సెపరేట్ అవుట్పుట్ సో దానికోసం మనం ఇండివిజువల్గా అవుట్పుట్స్ అనేవి తీసుకోవాలి సో జీరో విత్ అవుట్పుట్ అండ్ వన్ విత్ అవుట్పుట్ సో ఇక్కడ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూతో క్యూ నాట్ విత్ జీరో క్యూ నాట్ విత్ జీరో మనం ట్రావెల్ అయ్యాం ఎక్కడికి ట్రావెల్ అయ్యాం క్యూ వన్కి ట్రావెల్ అయ్యాం సో దట్ ఈజ్ హియర్ ద జీరోతో మనం ట్రావెల్ అయింది క్యూ వన్ అండ్ క్యూ వన్తో ట్రావెల్ అవుతూ మనం తీసుకెళ్ళిన అవుట్పుట్ మనం ట్రాన్సిషన్కి తీసుకున్న అవుట్పుట్ వచ్చేసరికి ఎన్ ఓకే సో ద నెక్స్ట్ వన్ క్యూ వన్ విత్ జీరో క్యూ వన్ విత్ జీరో ఓకే ఎక్కడికి వెళ్ళాం అగైన్ సేమ్ క్యూ వన్కి వచ్చాం బట్ ద అవుట్పుట్ ఈస్ వై సో దట్ ఈస్ క్యూ వన్ అండ్ వై సారీ క్యాపిటల్ వై ఓకే నెక్స్ట్ అగైన్ క్యూ టూ విత్ జీరో అగైన్ క్యూ టూ విత్ జీరో క్యూ టూ విత్ జీరో

నేను ఇక్కడ తీసుకునే స్ట్రింగ్ వచ్చేసరికి వన్ జీరో జీరో వన్ సో వన్ జీరో జీరో వన్ ట్రావెల్ చేయాలి అంటే ఫస్ట్ ద ఇనీషియల్ స్టేట్ ఇస్ క్యూ నాట్ క్యూ నాట్ నుంచి నేను వన్తో ట్రావెల్ అవ్వాలి సో క్యూ నాట్ నుంచి వన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు నేను ఎక్కడికి రీచ్ అయ్యాను క్యూ నాట్ నుంచి వన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కడికి రీచ్ అయ్యాను దట్ ఈస్ ద క్యూ టూ నెక్స్ట్ క్యూ వన్ క్యూ నాట్ నుంచి వన్తో క్యూ టూకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి వై ఓకే సో క్యూ నాట్ నుంచి క్యూ వన్కి వన్తో వెళ్ళేటప్పుడు వన్ మినిట్ క్యూ నాట్ నుంచి క్యూ నాట్ నుంచి వన్కి క్యూ టూ క్యూ టు వెళ్ళాం కదా సో క్యూ క్యూటికి వచ్చేటప్పుడు ఆన్సర్ అవుట్పుట్ ఈజ్ వై సో దెన్ క్యూ టూ విత్ జీరో క్యూ టూ విత్ జీరో దట్ ఈస్ క్యూ వన్ సో అగైన్ వీఆర్ గోయింగ్ టు ది క్యూ వన్ సో అగైన్ క్యూ టూ నుంచి క్యూ వన్కి विथ जीरो दउटपुट क्यू टू नीचे जीरो तो अवटपुट क्यू वन क्यू वन को अवटपुट एन नैक्स्ट अगेन क्यू वन टू जीरो क्यू टू टू क्यू वन जीरो अंड क्यू वन टू जीरो सो क्यू वन टू जीरो अगेन क्यू वन सो क्यू वन के वैसे अउटूट वाई एंड अगेन क्यू वन टू वन सो क्यू वन टू वन वे सर की so so क्यू टू ఓకే సో వాట్ ఇస్ ద అవుట్పుట్ క్యూ వన్ టు వన్ దౌట్పుట్ ఈస్ ఎన్ సో మనం వైఎన్ వైఎన్ అంటే ఇక్కడ టోటల్ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఫోర్ అయితే మనకు వచ్చిన టోటల్ అవుట్పుట్ స్ట్రింగ్ లెంగ్త్ అనేది కూడా ఏమైంది ఫోర్ సో హియర్ ద మిషన్ ఫార్ములా టోటల్ ఇన్పుట్ స్ట్రింగ్ లెంగ్త్ ఈజ్ ఎన్ ద టోటల్ అవుట్పుట్ స్ట్రింగ్ లెంగ్త్ ఇస్ ఆల్సో ఎన్ సో సేమ్ అలానే మనం గెట్ చేసుకుంటాం సో మూర్ మిషన్కి మీలేమిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మూర్ మిషన్లో దేనికి క్యూ నాట్కి క్యూ వన్కి క్యూ టూకి ఇండివిజువల్ అవుట్పుట్స్ అనేవి ఇస్తాం బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం ఇక్కడ అవుట్పుట్స్ అనేవి ఇస్తున్నాం సో ఫస్ట్ ద వాల్యూ ఈజ్ రిప్రజెంట్ ఇన్పుట్ సింబల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అవుట్పుట్ సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇలా స్టేట్ డయాగ్రామ్ అనేది స్టేట్ టేబుల్ అనేది ఫామ్ చేసుకోండి థ్యాంక్ యూ